ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజధాని అంటే ఎలా ఉండాలి, రాజధాని ఎలా ఉంటే బాగుంటుంది అనేది హైదరాబాద్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ని మించిన రాజధాని కావాలని ఎవరు కోరుకోవట్లేదు. హైదరాబాద్ లాగా లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి ఆర్థిక భారం కాకుండా ఉన్న రాజధాని ఉంటే చాలని అందరూ కోరుకుంటున్నారు. కాకపోతే గత ప్రభుత్వం సింగపూర్ లాంటి రాజధాన్ని హైదరాబాద్కు మించిన రాజధాన్ని తీసుకొస్తామని చెప్పి దాదాపు 33,000 ఎకరాలు సేకరించి భారీ బడ్జెట్తో చాలా ప్రయత్నాలు చేసింది. కాకపోతే అక్కడ కనీసం మొండి గోడలు మొండి పునాదులు తప్ప ఏం వేయలేని పరిస్థితి ఆ 5 ఏళ్లలో. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇమీడియట్గా రాజధాని ఏర్పాటు చేయాలి, ఒక 6 నెలల్లో అంటే ఆల్రెడీ అభివృద్ధి అయిన నగరమే ఉంటే బెటర్ అని చెప్పి విశాఖను ఎంచుకోవడం జరిగింది. పరిపాలన రాజధానిగా విశాఖను ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే అసలు జగన్ గారి మనసులో మాట ఏంటి? ఇప్పుడు కీలక ప్రకటన అయితే చేయలేదు. జగన్ గారు ఏ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించే అవకాశం ఉంది అనేది ఒక్కసారి చూసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అంటే కేబినెట్ భేటీలో ఏవైతే మాట్లాడారో ఆ మాటలు, కొన్ని మాటలు బయటకు వచ్చినాయి, అదే ఆయన మనసులో మాట. ఇప్పుడు ఉన్నట్టుండి అమరావతిని హైదరాబాద్ రేంజ్ రాజధానిగా చేయలేము, అయితే అదే విశాఖనైతే చేయడం చాలా సులభం. దీన్ని బట్టి ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారు, అమరావతిలో ఏపీ రాజధాని ఉండదు అనేది అయితే ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటికే విశాఖను ఏపీకి పరిపాలనా రాజధానిగా మారుస్తానే వార్తలు వస్తున్నాయి, అది జగన్ గారి అభిప్రాయం కూడా. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే అమరావతికి 1.05 కోట్లు పెట్టి అభివృద్ధి చేసే బదులు అందులో 10% నిధులు విశాఖపట్నానికి పెడితే కనుక హైదరాబాద్ లాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హైదరాబాద్ ఎలాగ ఒక పెద్ద రాజధానిగా ఉందో అలాంటి రాజధానిని విశాఖలో అభివృద్ధి చేయొచ్చు అనేది జగన్ గారి మనసులో మాట. అంటే ఏపీకి భవిష్యత్ రాజధానిగా విశాఖ ఉంటే బెటర్ అనేది మంత్రులతో పాటు జగన్ గారు కూడా ఒక ఏకాభిప్రాయానికి అయితే వచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ అమరావతికి 1,00,000 కోట్లు పెట్టే కంటే ప్రస్తుతం జస్ట్ 10,000 కోట్లు కనుక పెట్టి విశాఖలో భవనాలను నిర్మించి అన్నీ ఏర్పాటు చేసుకుంటే చాలా అతి తక్కువ టైంలో 5-6 నెలల్లోనే కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మహా అయితే 1 ఏడాదిలో కంప్లీట్ అయిపోద్ది, కంప్లీట్గా ఒక రాజధాని ఒక రూపం అయితే వచ్చేస్తుంది విశాఖకి. పైగా ప్రస్తుతం చాలా అప్పులలో ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. లోటు బడ్జెట్ రాష్ట్రం ఎప్పటి నుంచో మనది ఆంధ్రప్రదేశ్ది. ఇలాంటి టైంలో అమరావతిని రాజధానిగా చేయాలి అనేది చాలా సాహసమైన నిర్ణయం, కష్టతరమైన నిర్ణయం అనమాట. అందుకే 1,00,000 కోట్లు ప్రజా సంక్షేమానికి పెడితే రేపు ఉగాదికి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. 25 లక్షల ఇల్లు అందిస్తాం, ప్రతి ఒక్కరు సొంత ఇంటి కాలంలో నిజం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 108 వాహనాలు తీసుకొస్తున్నారు, 104 వాహనాలు తీసుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పక్క నుంచి 2-3 రాష్ట్రాలను కూడా అనుసంధానం చేస్తున్నారు. ఈ కార్డు ఎక్కడైనా పనిచేసేలా వీటన్నిటికీ అంటే మొత్తం డబ్బంతా తీసుకొచ్చి అమరావతిలో పెట్టి వేస్ట్ చేసి కంటే దాన్ని సంక్షేమానికి, ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తే అందరికీ కలిసి వస్తుంది. అది జగన్ గారి మనసులో మాట. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి ఎలా ఆలోచించాలో జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం, స్వలాభాల కోసం, వాళ్ళ బెనామీలను బతికించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆలోచించట్లేదు. గత ప్రభుత్వం అలా ఆలోచించింది అనేది ఈ నిర్ణయాలను బట్టి ఇప్పుడు బయటపడుతుంది. సో ప్రస్తుతం రాజధాని అప్పులు తెచ్చి రాజధాని నిర్మించుకునే కంటే ఆల్రెడీ అభివృద్ధి ఉన్న నగరాన్ని కొంచెం పెట్టుబడి పెట్టి దాన్ని రాజధానిగా మార్చుకోవాలి అనేది దాదాపు జగన్ గారి మనసులో మాట. అంటే కంప్లీట్గా విశాఖనే పూర్తిగా రాజధానిగా తెర మీద తీసుకొస్తారనడానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.